ఓకే మీరు అవుట్ కెళ్తారా? వాట్ గోయింగ్ అవుట్ అని ఒట్టగా కొట్టిస్తుంది కొడుకు దిక్కు ముక్కు లేని వాళ్ళ ఒట్టగా వేయడమా? మై గాడ్ నో గాడ్ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? మీరు ఈ ఊరు కొత్త కదా, నీకేం తెలియదు కదా, నీకేమైనా కావాల్సింది కదా, అది తెలుసుకుని చెయ్యాలి కదా. అవును కదా, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళేది చెప్పాలి కదా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారా? అయితే పాటకు వచ్చేయండి. తాజ్మహల్ హోటలా? సినిమా హాలా? మై గాడ్ ఐడియా. నువ్వు తాజ్మహల్ హోటల్కి వెళ్ళు, నువ్వు తాజ్మహల్ థియేటర్కి వెళ్ళు, నేను తాజ్మహల్ బీడీ ఫ్యాక్టరీకి వెళ్తాను. హలో రాజా. మనం పెళ్లి చేసేసుకుందాం. పెళ్లి? మ్యారేజ్? నో ప్రాబ్లం, చేసుకుందాం. అయితే మీ నాన్నగారితో వెళ్ళి మాట్లాడు. మై గాడ్, నాన్నగారితో మాట్లాడమా? మనకి ఆడాలి. మరి పెళ్ళి ఎలా చేసుకుంటాం? ఓ పండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి. మగాడికి నీకే దమ్ము లేనప్పుడు ఆడపిల్ల నేను ఎలా వెళ్ళి మాట్లాడతాను? అది ప్రాబ్లమే. లేదా అయితే రా, మా అమ్మగారికి వెళ్దాం. పెళ్ళి? ఆంటీ ఆంటీ, నేను రాజాని ప్రేమిస్తున్నాను, రాజా లేకుండా నేను బ్రతకలేను. మా ఇద్దరికి పెళ్లి చేశాను చెప్పి. ఎవడో చెప్పాడంట నీలాంటి పొడుగాటాలకి మెదడు మోకాళ్ళలో ఉంటుందని. మంచిదేగా, తన తెగిపోయిన మోకాళ్ళకు ఆలోచించు. మోకాళ్ళతో ఆలోచిస్తున్నావు కాబట్టి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి. ముద్దు చూడు, నాన్నగారితో మాట్లాడడానికే సిగ్గుపడుతున్న ఆడపిల్ల కాపోయి అత్తగారి ఎలా చెప్తుంది? నాకేం తెలుసు, నేను ఇదిగా ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం, కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం పెళ్లి చేసుకోవడం బెటర్ ఐడియాస్ ఇస్తాను. మొహం చూడు, మొహం. అబ్బా నా మొహం కాదు. ఆహా, చాలా గొప్ప ముఖం, ఎప్పుడు చూడలేదు. మరి నీ మెదడు ఇక్కడేగా ఉంది, ఏదైనా బెటర్ ఐడియా చెప్పకూడదు. ఓ చాలా మంచిది. నువ్వంటే ప్రేమేనా? ప్రాణం ఇస్తుంది. అయితే నువ్వే మెల్లిగా మొదలెట్టు. ఎలా మొదలెట్టడం? నైస్గా దగ్గరికి వెళ్ళి, మమ్మీ మరి నేను రాజా. ఏమిటి అంత ఇదిగా ఆలోచిస్తున్నావు? నిన్ను గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. నన్ను గురించా? నాకేమైందిరా ఇప్పుడు ఇంత పెద్ద బంగళాలో ఒంటరిగా ఒక్కితము ఇన్నేళ్ళు ఎలా ఉన్నావా అని. ఒంటరిగా ఏమిట్రా? కోమల పిన్ని, వంట వాళ్ళు, పని వాళ్ళు. మమ్మీ, వాళ్ళంతా మనీ మనీ కోసం పనిచేసేవాళ్ళు. మనసారా నాన్ను పిలుచుకోవడానికి ఒక్కరైనా ఉన్నారా? హారిబుల్ మమ్మీ, హారిబుల్. ఇంకా ఎంతకాలం ఎలా ఉంటావు? చూడు మమ్మీ, నువ్వెంత అలసిపోయావో నీ మొహంలో కనబడుతుంది. నీడ్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, నీ అలసట తీర్చడానికి ఏంటికి అర్జెంటుగా ఒక ఆడ మనిషి కావాలి. అదేరా నేను ఆలోచిస్తున్నాను. మన కోమల పిన్ని గారి అక్కగారు సుబ్బమ్మ గారిని పిలిపించుదామా అని. మమ్మీ! ఏ వద్దా, పోనీ. ఆవిడ వేపరాలు అప్పమ్మ గారు అవుతే? ఓ గాడ్. మమ్మీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అర్థమైంది లేరా, తోడు కావాల్సింది నాకు కాదు, నీకు. నాకెందుకు పెళ్లి చేసుకోవటానికి? పెళ్లి గురించి నాకేం తొందర లేదు మమ్మీ, నీ గురించి కానీ. ఒరే 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 ఒరే, నీ వేషాలన్నీ నా దగ్గరట్రా. నేను నీ తల్లినిరా, మీ నాన్నగారితో చెప్తాలే. ఏమని? మన రాజాకి పెళ్లి చేసేయమని. చెప్తావు సరే మమ్మీ, మరి అమ్మాయి? అదే మన చెంచెలు ఉందిగా. మమ్మీ హోల్డ్, చెంచెల అదే మన చక్రపాణి గారు అమ్మాయి, మొన్న పార్టీలో చూసావే. ఓ గాడ్, దట్ మంకీ. నో మమ్మీ నో, నేను చేసుకోను. పోనీ, గీతం చేసుకుంటావా? మీ నాన్నగారు ఒప్పుకోరు. ఒప్పుకుంటాను మమ్మీ, నువ్వు చెప్తే ఒప్పుకుంటాను మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ చెప్పు మమ్మీ, నా గురించి రికమెండ్ చేయి మమ్మీ. చెప్తాలేరా? ఓ స్వీట్ మమ్మీ, యు ఆర్ గ్రేట్, హౌ నైస్ యు ఆర్. ఏంటి రాజా గీతను పెళ్లి చేసుకుంటానంటున్నాడా? పెళ్ళలేదు,
నేను చక్రపాణికి మాట ఇచ్చాను, చెంచల్ని మన కోడలను చేసుకుంటానని. అది వాళ్ళకేం తెలుసండి, వాళ్ళిద్దరికీ ఎంతో కాలంగా లండన్ లో పరిచయం అట, ఇద్దరు కలిసి చదువుకున్నారు.